ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరిచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుణ్ణి. కన్నీరు తుడవలేని అధికారం ఎందుకు, నేను ఎప్పుడు చెప్తా ఉన్నా. నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను. చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు, ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను. నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్లో, నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఇవ్వని డబ్బులు అడగను. నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను, కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటి అడుగుతున్నా. అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా, నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఇప్పుడు చూడడం, ఖర్చు అయితే ఖర్చు అయింది, ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా. కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికీ, మీ డబ్బు అనేటప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే, ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నానంటే ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా, ప్రతి రూపాయికి. మీ కష్టం అది, మీ స్వార్జితం. తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు? ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు? ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు? అది ప్రజలు, అది మీరు. అందుకని నాకు బాధ్యత ఉంది. నేను మీకు ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను, మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను, ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అన్ని మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను, మానవత్వాన్నే కాపాడతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు, మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను.